Welcome back to Aha, Yemi Ruchi. కల్పన ఏం చేస్తుందో చూద్దాం. అరటికాయ పచ్చి పులుసు. జనరల్ గా పచ్చి పులుసు ఉల్లిపాయతో చేస్తారు లేదా వంకాయతో చేస్తారు. అరటికాయతో కూడా చేయొచ్చు. అరటికాయతో పచ్చి పులుసు తప్పుడు గుళ్ళకు పోటీ. సరే, అరటికాయ పచ్చి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? అరటికాయ పచ్చి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కూర అరటికాయలు, బెల్లం, కొత్తిమీర, చింతపండు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, నూనె. సో అరటికాయ పచ్చి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానం నేర్చుకుందాం అండి. ఎలా చేస్తారు చెప్పరా? ఓకే, ఇది అరటికాయ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం విజయవాడలో ఉన్న అరటికాయలన్నీ కొన్నట్టున్నారు. మీరు వస్తున్నారు కదా, అరటికాయ తీసుకుని పండింది కాదు మామూలుది పండిందేనా చేసుకోవచ్చు. ఓకే, అరటికాయ తీసుకుని ఇప్పుడు ఏం చేయాలండి? దీన్ని కట్ చేసుకోవాలి, పీల్ చేసుకోవాలి. చేత్తో కూడా పట్టుకోకూడదు, హ్యాండ్స్ బ్లాక్ అయిపోతాయి. అవునా? కొంచెం వాటర్ పోసుకుని. వాటర్ పెట్టాలి? లేదు, దాంట్లో కొంచెం పెరిగేసుకోవాలి. ఓకే ఓకే, నీళ్ళలో కాస్త పెరిగేసి అరటికాయని అందులో వేయాలా? అందులో వేస్తే మన హ్యాండ్స్ బ్లాక్ అవు. ఓకే. ఫ్లేవర్ నేర్పారు మీకు? ఇది మా అత్తగారు ఇంట్లో నేర్చుకుంది వంట అండి. అత్తగారు చేసేవారా? అత్తగారు చేసేవాళ్ళు, అత్తగారు అత్తగారు కూడా చేసేవారు. అవునా? అయ్యా, ట్రెడిషనల్ వంట. ట్రెడిషనల్ వంట. స్మాల్ పీసెస్గా కట్ చేస్తాం. దీన్ని ఉడకబెట్టాలండి? దీన్ని ఉడకబెట్టాలి. కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ పోసుకుని కుక్కర్లో 3 విజిల్స్ రానిస్తే దెన్ నెక్స్ట్ కుక్కర్ పెట్టుకుని వేసుకుని కొంచెం వాటర్, దానికి సరిపడా వాటర్, సాల్ట్ వేయాలి. నెక్స్ట్ మూత పెట్టేసుకో. 3 విజిల్స్ వచ్చాక కట్ వేసేయాలి. ఓకే, సో 3 విజిల్స్ వచ్చే వరకు మనకేం పని లేదు? ఏం లేదు. అంతేనా? ఇదేంటండి? ఇది బెల్లం మనం పేస్ట్ చేసుకోవాలి. బెల్లం ముక్కు ఉంది కదా, నూరు వేసుకుంటే బెల్లం నూరారు. ఇది అంతే, రోట్ల వేసి నూరారా? గ్రైండ్ మిక్సీ పట్టారు, కర్రతో కొట్టి మిక్సీ పట్టారు. మిక్సీ పట్టారు. అంతేనా? సో మీరు మేనకోడలో అవుతారు కదా మా గుండు గారికి. అవునండి. అవునా? అవునండి. సో విజిల్స్ వచ్చాక చెక్ చేద్దాం. విజిల్స్ వచ్చేసినా కట్టేసేయండి. ఓకే, తగ్గింది. చక్కగా ఉడికేయండి. అవునండి. ఇది ఒక ప్లేట్లోకి తీసుకుందాం. నెక్స్ట్ దీన్ని స్మాష్ చేసుకోవాలండి. ఈ ముక్కలన్నీ స్మాష్ చేశాక అప్పుడు మిగతా ప్రాసెస్ మొదలు పెట్టాం. పచ్చిమిరపకాయ పేస్ట్, ఓన్లీ పచ్చిమిరపకాయ, అందు ఉప్పు వేస్తారు కొద్దిగా. దీంట్లో కొంచెం ఉప్పు, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేసాం. దాంట్లో అరటికాయ. ఇది మీరు ఎంత కారం తింటారో అంత పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఇది బౌల్లోకి తీసేసుకుని స్మాష్ చేసేసుకుందాం అండి. నెక్స్ట్ దీంట్లో చింతపండు పులుసు వేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ దీంట్లో బెల్లం పేస్ట్ చేసుకుందాం అండి. ఒక 200 గ్రామ్స్ బెల్లం పడుతుందండి దీనికి. అమ్మో, అంత బెల్లం? యా. పసుపు. నెక్స్ట్ ఇప్పుడు తాలింపు వేసుకుందాం. సాయి మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ వస్తుందండి. అరటికాయ పచ్చి పులుసు రెడీ అండి. రెడీ అండి. రెడీ అండి. గుమగుమలాడిపోతుంది అరటికాయ పచ్చి పులుసు. సో దీన్ని
అన్నంత తింటే బాగుంటుంది. అవునండి. మరి అన్నం ఉందా? ఉందండి. ఫస్ట్ పచ్చిపులుసు తినాలంటే అన్నం మెత్తగా కలుపుకోవాలండి. అవునండి. కదా? అవును. దాని తర్వాత పులుసు వేసుకోవాలి. అయ్యో ఏ పులుసు కూర తిన్నా. ఓకే చలండి. సూపర్ అండి, ఫెంటాస్టిక్. సో సూపర్ గా ఉంది. అరటికాయ పచ్చి పులుసు అమృతం అనుకోండి. నేను తయారు చేసే విధానం మరొకసారి మీకోసం చూడండి, నేర్చుకోండి. అరటికాయ పచ్చి పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కూర అరటికాయలు, బెల్లం, కొత్తిమీర, చింతపండు, శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పసుపు, నూనె. అరటికాయ పచ్చి పులుసు తయారు చేసే విధానం: ముందుగా పచ్చి అరటికాయను తొక్క తీసి పెరుగు నీళ్ళలో వేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ అరటికాయ ముక్కలను కుక్కర్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి 2-3 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికిన అరటికాయ ముక్కలను స్మాష్ చేసుకుని పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుని బాగా కలిపి తగినంత చింతపండు పులుసు, పచ్చి అరటి పేస్ట్ వేసుకుని తగినంత బెల్లం, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇక పోపు కోసం కొద్దిగా నూనె వేడి చేసి పోపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి బాగా వేగాక ఈ పోపుని అరటికాయ పులుసులో వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసుకోవాలి. ఇలా చేస్తే ఘుమఘుమలాడే కమ్మటి నోరూరించే అరటికాయ పచ్చి పులుసు అన్నంతో లాగించడానికి రెడీ. ఇప్పుడు మన ఆహా ఏమి రుచిలో ఒక చక్కటి చిట్క, తర్వాత చిన్న విరామం, టేక్ బ్రేక్. ఆహా ఏమి రుచిలో చిట్కా తెలుసుకోవడానికి సికింద్రాబాద్ లో ఉంటున్న రేణుక గారింటికి వచ్చాం. ఆవిడ అడిగి ఆ చిట్కా ఏంటో తెలుసుకుందామా? పెదాలు నల్లగా ఉన్నవారు పచ్చిపాలలో వెనుగర్ వేసుకుని పెదాలకు రాసుకుని 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే పెదాలు పింక్ కలర్ వస్తాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.